హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ అంగోలీ ఈ రోజు వీడియోలో పప్పు నానపెట్టే పని రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు విత్ చట్నీని టేస్టీగా ఎలా చేసుకోవాలి వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసుకోవచ్చండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది దోశలు చాలా సాఫ్ట్గా తిన్న కొందుకు తినాలనిపిస్తాయి ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి మరి దీనికి ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి సుజీ రవ్వ అంటాం కదా దాన్ని ఒక కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకొని మూత కవర్ చేసి దీన్ని ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇది అంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు గోధుమ పిండి కూడా వేసుకోండి అలాగే దీంట్లో ఒక ముప్పై కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు అనేది మరీ పుల్లగా లేకుండా చూసుకోండి ఇలా ఒక ముప్పై కప్పు వరకు పెరుగు కూడా వేసేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి అనేది స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి లేదంటే మీరు చూసే పడినంత ఉప్పు వేసుకోండి అదేవిధంగా ఒక వన్ ఫోర్ టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి దీంట్లో మీకు నచ్చితే కనుక ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే దీంట్లో వేయలేదు వేసుకుని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వండలేమీ లేకుండా ఈ మొత్తం కలిసలా ఒకసారిలా మిక్స్ చేసుకోండి ఈ బ్యాటర్ అనేది మరీ లూజ్గా మరీ గట్టిగా లేకుండా మనం దోశ వేసుకోవడానికి వీలుగా వచ్చేటట్లుగా దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిసలా ఒకసారిలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈలోపు చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం నేను ఇప్పుడు ఈ దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక ఆరు పచ్చిమిరపకాయల ఇలా మధ్యకి తుంచుకుని వేసుకోండి వేసుకుని దీంట్లోనే ఒక మూడు ఎనిమిరపకాయలు కూడా వేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఎన్నిమిరకలు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం పోపు కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చట్నీ రెడీ అయిన తర్వాత ఆ పోపుని ఈ చట్నీలో మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని దీంట్లోనే ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకొని దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్స్ వరకు వేయించిన శనగపప్పు ఒక మూడు వెల్లుల్లిపాయలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇది ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉన్నా కూడా బాగుండదు ఇలా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న పోపు ఉంది కదా దాన్ని ఈ చట్నీలోకి వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ఈ కోకోనట్ చట్నీ చేసేసుకోవచ్చు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ ఇన్స్టెంట్ దోశలోకి ఈ కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇంకా మనం దోశలు అలా వేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా స్టవ్ వెలిగించి దోశ తవా పెట్టుకుని దోస తవా అనేది బాగా హీట్ అయిన తర్వాత దీని మీద ఒక గరిటి ఒక గుంటగరితో ఇలా పిండి పోసుకుని పిండి అనేది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీని మీద ఇప్పుడు ఆనియన్స్ ఇలా కొంచెం చిన్న ముక్కల కట్ చేసుకుని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయ దోశ చూపిస్తున్నాను కాబట్టి ఆనియన్స్ వేసాను మీరు కావాలంటే ప్లెయిన్ దోశ అయినా కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇప్పుడు దీని మీద కొంచెం కూర కారం ఉంటుంది కదా కూరలో వేసుకునే కారం ఇంట్లో రెడీ చేసుకున్నది అది వేసుకోండి ఇలా ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశల్లోకి ఇలా కూర కారం వేసుకున్నామంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ మీద కూడా కొంచెం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ దోశని టూ సైడ్స్ ఫ్రై చేయని అవసరం లేదు ఒక సైడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా మధ్యకి మడుపుకొని టూ సైడ్స్ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఒక సెకండ్ పాటు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అంతే ఆనియన్ దోశ అనేది రెడీ అయింది ఇప్పుడు ఇదే పిండితో ప్లెయిన్ దోశ ఎలా వేసుకోవాలో చూడండి ప్లెయిన్ దోశకి ముందుగా ఇలా ఒక గొంటగడితో ఇలా పిండి పోసుకుని దోశ ప్యాన్ మీద దోశ అనేది మరీ పలుచగా మరీ మందంగా లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఇలా దోశ చుట్టూతా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే వైపు కూడా టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ప్లెయిన్ దోశ కూడా రెడీ అయింది చూసారు కదా చాలా ఈజీగా ఈ దోశలను ఎలా వేసుకున్నాము ఇవి చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయండి రుబ్బుకున్న పిండ్లు అయిపోయినా లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ ఈ దోశలు టేస్ట్ చాలా బాగుంటాయి దీంట్లో కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇవి తిన్న కొందికి తినాలనిపిస్తాయి చాలా మెత్తగా ఉంటాయి చూసారు కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి